పెదపూడి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను అధికారుల బృందంతో కలిసి అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని అన్నారు. అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రెవెన్యూ వ్యవసాయ అధికారులకు సూచించారు. చూపించండి సార్, చూపించా సార్, చూపించాలా దెమ్మ తిట్టాలా మేడం గారు పట్టుకోండి. మన గైడ్ ఫోటో ఉంటా కదా. మాజీ తీసే లాస్ట్ ఇయర్ అయితే కొత్త డామేజ్ మొత్తం ఫాలోస్ లాగండి సార్. పైకి
నల్గొన్న కుళ్ళుపంది కుళ్ళుపంది కింద అన్నిటికి చేరండి అంటే ఎవరికి తెలీదు 2006లో అది ఏదో మీరందరూ కూడా ఈసారి మన అందరికీ కూడా నష్టం ఎలాగో వచ్చింది ఒకటి నాకు కూర్చుని పాస్ అందరూ కూడా కౌన్ అందరూ కూడా ఈ రకంగా చేస్తున్నారు మీరు కూడా ఆ రకంగా చేయండి అని రైతులను ఆళ్ళు అడుగుతారు కార్డ్ ఇవ్వకపోయినా కానీ మీరు చేస్తానే ఉంటున్నారు మీరు చేయనంటే ఈయన చేస్తున్నారు రాసిన తర్వాత అండి సర్వే నెంబర్ అనేది బ్లాక్ అయిపోతుంది సార్ దాంట్లో దాని గుణంలో బ్లాక్ అయిపోతుంది సర్వే నెంబర్ లో ఎకరం ఉందనుకోండి ఆ ఎకరం రాస్తే ఎకరం బ్లాక్ అయిపోతుంది సర్వే నెంబర్ బ్లాక్ చేస్తారు అనుకోండి బాగుంటే మన ఎక్కడ సరిపో ఆ రకం పోయినా కానీ ఎకరం మీద రాస్తాం రెండు ఎకరాలు బాగుంది అనుకోండి రెండు ఎకరాలు బాగుంది భయం ఉంటాయి మనకి ఇప్పుడు ఈ అగ్రికి సర్వే నెంబర్ లో మనకి సగం పోయినా కాదండి మనకి ఫుల్ రాస్తాం సార్ అంటే 33 ఉన్నది రాయాలి మనం సో 33 అన్నా అక్కడ
మొన్నేసారండి పోయిన తుపాను పోయింది సార్ ఒక 60 ఎకరాలు అర్చుని ఏలేదు దెబ్బ తలకేస్తుందండి ఈ చెరువులు అయిపోతాయండి ఈ చెరువులు ఇచ్చి ఇలా ఉంటే ఎప్పుడైపోనండి చెరువులు చెరువులు ఏం చెరువులు అని సార్ మళ్ళీ పిల్లలకి ఏమైనా కట్టిన కింద చెరువులు 90 ఎరిగిపెట్టే సార్ ఏమండి ఉద్దేశారండి ఓ సంవత్సరం ముందు ఎమ్మెల్యే గారు వదిలేశాడండి తెలుగుదేశం ఎమ్మెల్యే గారే అండి వదిలేసి వెళ్ళిపోండి ఆయన సంవత్సరం వదిలేసి ముందు 6-15 ఏళ్ళు వదిలేసి 20 లక్షలు వదిలేసి వెళ్ళిపోండి ఇంకా అక్కడ కొండలోనే రకరకాల పెట్టలన్నీ అన్ని దేశాలకి వచ్చి వాళ్ళు 200 లక్షలు మనకు పోలేరు అయిపోయిందండి పోలేదు ఇంక చెరువు పక్కన పోలేరు తర్వాత పెళ్ళపూడికి పెద్ద పోలేరు అదండి వస్తున్నారండి కార్లు వేసుకుని వచ్చి చూసి వెళ్ళిపోతున్నారండి 50 వేలకు 60 వేలకు అంటున్నారు ఏమో 90-95 అలా ఉన్నాయండి మామూలుగా 2 లక్షలు వచ్చినాక మళ్ళీ భూమి భూమి అవుతుంది ఆ రేట్ రాదండి ఇంకేముండదండి ఇంకా మా పిల్లలకి పొంగాలి కానీ బాబు గారు ఎకరం ఉందని చెప్పండి అంతేండి నేను ఇప్పుడు కురిసిన అకాల వర్షాలతో వనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో పలు గ్రామాలు ఆల్మోస్ట్ చాలా గ్రామాలనే చెప్పుకోవచ్చు ఈ ముంపుకు గురై చాలా చోట్ల ఈ వరిచేలంతా కూడా పడిపోయి కనీసం ఒక్క ఎకరానికి ఒక బస్తా కూడా రాని పరిస్థితి దానికి ఏమైనా కోత కూలు కూడా ఈ రోజున గిట్టుబాటు కాని పరిస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మరి వ్యవసాయ అధికారుల యొక్క రిపోర్టుల ఆధారంగా గతంలోనే జిల్లాలోనే అత్యధికంగా పెదపూడి మండలానికి క్రాప్ ఇన్సూరెన్స్ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మరి పంట నష్ట పరిహారం ముఖ్యంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా
మరి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఎవరైతే నష్టపోయారో రైతులందరికీ కూడా అందేలాగా ఇప్పుడు మరి అధికారులతోటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఎక్కడ మరి నష్టం జరిగినా కూడా ఈ అధికారులు వెళ్ళి అన్నీ కూడా నమోదు చేసుకోవాల్సినగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది గతంలో అయితే క్రాప్ ఇన్సూరెన్స్ కి ప్రీమియం కట్టిన వాళ్ళకే నష్టపరిహారం వచ్చేది జగన్ మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే కడుతుంది తప్పనిసరిగా నష్టపోయిన రైతులందర్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థాంక్యూ